హాయ్ అండి, నమస్తే అండి. నమస్తే సార్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి మొన్న మనం 2 రోజుల కిందట ఒక వీడియో చేసాం. తొందరలో నిన్న కానీ ఈరోజు కానీ అరెస్ట్ పొంగనూరులో అవుతారు. జరిగిన సంఘటన కావచ్చు, అదే విధంగా మదనపల్లిలో కలెక్టర్ ఆఫీసులో తగలబడిన ఫైల్స్ కావచ్చు, దాదాపు రైతుల భూములు సంబంధించి 990 ఎకరాలు అది దాని గురించి. ఇప్పుడు మామూలుగా మీరు ఒక స్థలం కానీ ఇల్లు కానీ కొన్నారనుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎన్ని పేజీలు ఉంటాయండి ఆ కాగితం? రిజిస్ట్రేషన్ చేసుకుంటే నాకు తెలిసి సింపుల్గా ఒక 8-10 పేజీలు అట్లా ఇదివరకు. ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆన్లైన్ సిస్టమ్ చేశారు రిజిస్ట్రేషన్ విధానాన్ని. ఓకే, కేవలం 5 పేజీలు మాత్రమే ఉంటాయి ఓకే. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎవరు చేసుకున్నా, ఏ భూమి మీరు 1000 ఎకరాలు కొన్నా కూడా 5 పేజీలే వస్తుంది. సో అలాంటిది పెద్దిరెడ్డి గవర్నమెంట్ భూములు కానీ దేవాదాయ శాఖ భూములు కానీ ఫారెస్ట్ భూములు కానీ, అవన్నీ ఫారెస్ట్ భూములు కాదు, దేవాదాయ శాఖ భూములు కాదు, ప్రభుత్వ భూములు కాదని ఎంఆర్ఓల చేత కలెక్టర్ల చేత రాయించుకొని సంతకాలు పెట్టించేసుకొని అవన్నీ పెద్దిరెడ్డి తన పేర, తన పిల్ల కొడుకుల పేర, తన పెళ్ళాం పేర, తన బిన్నామీల పేరు మీద రాయించేసుకున్నాడు డాక్యుమెంట్లు. ఇప్పుడు పెద్దిరెడ్డి లోపలికి వెళ్ళొచ్చు, మిథున్ రెడ్డి లోపలికి వెళ్ళొచ్చు, అదే విధంగా ఎంఆర్ఓలు కలెక్టర్లు అంటే వీళ్ళ పాపంలో వాళ్ళు కూడా సబ్రిషర్లు. ఇప్పుడు వీళ్ళు చేసిన పాపంలో పాల్పంచుకున్నారు కదా. వాళ్ళు 100 కోట్లు ఆళ్ళు తిన్నారు, వాళ్ళు ఏమి ఊరికే చేయలేదు, వాళ్ళు ఊరికే ఏం చేయలేదు. ఇప్పుడు విచిత్రం చూడండి, నేను ఎందుకు అడిగానంటే 5 పేజీలు కదా ఒక్కో డాక్యుమెంట్ ఉండేది. అట్లాంటిది పెద్దిరెడ్డి కొన్ని ఒక 30 బస్తాలు ఎన్నో బస్తాలు డాక్యుమెంట్లు తగలబెట్టించాడంట. అక్రమాలు అంటే వీడు చేయించిన అక్రమాలు. ఇప్పుడు మీరు డాక్యుమెంట్స్, నేను చెప్పేది పూర్తిగా ఈ కలెక్టరేట్లోను వీటిలోను వాళ్ళు చేసిన అక్రమాలని జాయింట్ కలెక్టర్ ఆఫీస్లో పేపర్లన్నీ కొన్ని పొట్టలు పొట్టలు బస్తాలు ఒక 30 బస్తాలు పేపర్లు తగలబెట్టించాడు. ఆ తగలబెట్టించే వరకు ఆడు చేసిన అక్రమాలు ఎవరికి తెలియదు. ఆడు తగలబెట్టించినాక వివరాలు తెలిసినాయి. వీడు భూదందాలో 1000 ఎకరాలు దొబ్బేశాడని చెప్పి పెద్దిరెడ్డి. సో ఆ తర్వాత ప్రభుత్వం వాళ్ళ మీద దృష్టి పెట్టడం జరిగితే ప్రజలు ఆ పెద్దిరెడ్డి వల్ల నష్టపోయిన ప్రజలు వచ్చి విన్నపాలు అప్లికేషన్స్ ఇవ్వండి అని చెప్తే కొన్ని 1000 మంది వస్తున్నారు. దాని మీద కూడా వీడియోలు చేశాం. ఓకే, ఎప్పుడైతే ఈ రావడం మొదలు పెట్టారో ప్రభుత్వం దృష్టి పెట్టి సిఐడి అధికారులకి ఈ కేసును అప్పచెప్పారు. సిఐడి అధికారులు ఏం చేశారంటే ఏకకాలంలో పెద్దిరెడ్డి మనుషులు బినామీలు అంటే మదనపల్లి వైస్ చైర్మన్ ఆయన ఇంటి మీద తిరుమలరావు అని, ఆయన ఇంటి మీద పెద్దిరెడ్డికి 2 పిఎలు ఉన్నారు, ఇద్దరు కూడా భూములు దెబ్బేయటానికే పెట్టుకున్నాడు 2 పిఎల్ని. వాళ్ళిద్దరు ఇల్లు ఒకళ్ళు హైదరాబాద్ లో ఉంటారు, ఒకళ్ళు తిరుపతిలో ఉంటారు. వాళ్ళిద్దరు పిల్ల ఇళ్ల మీద ఏకకాలంలో దాడులు చేస్తే ఈ 5-10 పేజీలు ఉండాల్సిన డాక్యుమెంట్లు శశికాంత్ అని చెప్పి హైదరాబాద్ లో ఉన్న ఒక పిఏ ఇంట్లోనేమో 4 ట్రంక్ పెట్లు దొరికినాయి. ఓకే, 4 ట్రంక్ పెట్లు పెద్దిరెడ్డి వాళ్ళ పెళ్ళము వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి వీళ్ళ పేరు మీద ఉన్నాయి డాక్యుమెంట్లు. ఇంకొకటి ఇంట్లోనే 4 గోన్ సంచులు 4 గోన్ సంచుల్లో డాక్యుమెంట్లు దొరికినాయి. ఆ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇంట్లో కూడా 13 సంచుల్లో 13 గోన్ సంచుల్లో డాక్యుమెంట్లు దొరికినాయి. ఇవన్నీ చూస్తే 1000 ఎకరాలు కాదు దందా, 75,000 కోట్లు కాదు దాదాపు 10 లక్షల కోట్లు తాలూకా ఆస్తులన్నీ దొబ్బేశాడు. అందులో పేద ప్రజల ఆస్తులు కూడా ఉన్నాయి. 10 లక్షల కోట్లకు చెందిన డాక్యుమెంట్లు ట్రంక్ బెట్లే ఒక పిఏ ఇంట్లో 4 ట్రంక్ బెట్లు, ఒక పిఏ ఇంట్లో 8 బస్తాలు, ఒక మాజీ చైర్మన్ ఇంట్లో 30 బస్తాలు. ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులకి ట్రంక్ పెట్లు వచ్చాయి. ఆ కేసు ఫైల్స్ మొత్తం దాదాపుగా దానికంటూ ప్రత్యేకంగా ఒక వ్యాన్ తీసుకొని వచ్చేవాళ్ళు. అవును, ఎన్ని కేసు అవి జడ్జి గారు చూడటానికి ఇన్ని కేసులు అవి ఇన్నాళ్ళు సాగిద్దయటానికి కారణం కూడా ఇన్ని కేసులు ఉండటమే కారణం. జడ్జిలు కూడా తేల్చలేకపోతున్నారు, అవన్నీ చదవాలి కదా జడ్జిలు. అసలు సేమ్ అదే విధంగా జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని కేసులు అయితే ఉన్నాయో దాదాపు ఈక్వల్ అయ్యాడు, పోటీ పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డితో. కూడా ఎక్కువ ఆస్తులు దెబ్బేశాడు పెద్దిరెడ్డి అని చెప్పి చెప్తున్నారు. నాకు తెలిసి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ సంపాదించినట్టు కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి 15 లక్షల పైన అయితే ఈయన దాదాపు 30 లక్షల కోట్లు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో 15 లక్షల కోట్లు, వీడేమో 30 లక్షల కోట్లు మింగేశాడంట. ఏది తిరుపతిలో ఉండి ఉండి అది కూడా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ వాటాలు. ఇందులో ఈయన దగ్గరే 30 లక్షల కోట్లు ఉన్నాయంటే ఈయన జగన్మోహన్ రెడ్డికి ఎంత ఇచ్చాడనేది దానికి అంతుపంతు లేని విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా షాక్ అయిపోతున్నాడంట,
ఇటు ఇన్ని ఆస్తులు దుబ్బేశాడా, ఎన్ని లక్షల కోట్లు మింగేశాడా పెద్దిరెడ్డి, నన్ను అడ్డం పెట్టుకుని ఎంత దారుణంగా దోపిడీ చేశాడా అని జగన్మోహన్ రెడ్డి షాక్ అయిపోతున్నాడు అంట. అసలు ఎవరు కలెక్టర్లు ఈయన మాట ఏంటో, ఎంఆర్ఓలు దాదాపు రిజిస్టర్ ఆఫీసర్లు మొత్తం అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా 5 సంవత్సరాలుగా చేసిన అరాచకాలకు ఒక్కొక్కళ్ళు ఇప్పుడు బయటకు వస్తారు. ఆ 5 సంవత్సరాలు చిత్తూరు జిల్లాలో ఎవరైతే కలెక్టర్గా చేశారో, ఎవరైతే ఎంఆర్ఓలుగా చేశారో, వీళ్ళందరికీ మాత్రం ఇంకా అయిపోయింది, టైం దగ్గర పడింది. దుబ్బేసిన పెద్దిరెడ్డి దుబ్బేసిన ఆస్తులన్నీ జగన్ తెచ్చేయమంటున్నాడంట. ఇప్పుడు నువ్వు మొత్తం దుబ్బేసిన ఆస్తులన్నీ తీసుకొస్తే అవన్నీ సేవ్ చేస్తాను, నీకు 10% ఇస్తాను, 90% నాకు ఇచ్చేయి, కేసులు గీసులు ఏం లేకుండా నేను పైన సుప్రీంకోర్టులో మేనేజ్ చేస్తానని చెప్తున్నాడు జగన్. ఇంకా అధికార పార్టీ ఏం చేసేది చెప్పండి. ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, చేసింది అక్రమాలు, అక్రమాల్లో 90% నాకు బాటా, ఈ 10% నీకు బాటా ఇస్తా అంటే అధికారంలో ఉన్నోళ్ళు కలిగి చూస్తా కూర్చుంటారు. ఇంకా ఆ విషయంలో పెద్దిరెడ్డి ఒప్పుకోలేదంటే పెద్దిరెడ్డి గొడవ పడుతున్నాడంట జగన్తో. నేను నీకు రూపాయి ఇవ్వను, నువ్వు దబ్బినీయే, చాలా ఉన్నాయి, లక్షల కోట్లు నువ్వు మింగేశావు, మేము నానా తిప్పలు పడిపోయి మేము సంపాదించుకున్నాం ఇవన్నీ, ఇందులో నేను ఒక్క పైసా ఇవ్వను అని చెప్పి పెద్దిరెడ్డి చెప్తున్నాడు. ఇద్దరు కొట్టుకుంటున్నారండి ఇప్పుడు ఆస్తుల గురించి. నీకు లేదు, నీకు లేదు, మీ ఇద్దరికీ లేదు. ఇంక మొత్తం ఆ చంద్రబాబు గారు హ్యాండ్ ఓవర్ చేసుకొని మొత్తం గవర్నమెంట్కి రావాల్సినవి గవర్నమెంట్కి, ప్రజలకు వెళ్ళాల్సినవి ప్రజలకి. ఇంక ఇది కేసులు ఎన్నాళ్ళు తేలుతాయో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు బాబాయ్ కేసే 5 ఏళ్ళు పట్టింది, ఇంక పెద్దిరెడ్డి కేసు ఇంకెన్నాళ్ళు బట్టి చూడండి. సో బాబాయ్ కేసు అన్నా ఇంకా తేల్చొచ్చు, అందులో కూడా దాదాపు 300 మంది సాక్షులు ఉన్నారు, అందుకనే అది కూడా లేట్ అవుతున్న కారణం అదే, 300 మంది సాక్షుల్ని విచారించాల్సి వస్తుంది. రోజుకు ఒక్కడు ఒక రకంగా చెప్తున్నారు, కొంతమంది సాక్షులు చనిపోయారు. అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన తర్వాత కూడా ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు అనేది కూడా. కుటుంబ సభ్యులు చెప్పినంత మాత్రం ఇప్పుడు మీరు నేను కూడా చెప్తున్నాం, చెప్పినంత మాత్రం శిక్షలు వేయటానికి అవ్వదు. పూర్తి సాక్ష్యాధారాలతో పూర్తి ఆ సాక్ష్యాధారాలు లేకుండా కోర్టు కూడా ఏం చేయలేదు, కంప్లీట్ అన్ని తేల్చాల్సిందే కోర్టు. ఎందుకంటే సార్ డబ్బు ఉన్న వాళ్ళకి చట్టాలు ఒకలాగున్నాయి, డబ్బు లేని వాళ్ళకి చట్టాలు ఒకలాగున్నాయి. గులకరాయి సంఘటనలో నేను గులకరాయి వేయలేదు అంటేనే అతనికి మైనర్ బాలన మీదే 15 రోజులు అక్రమంగా కేసు పెట్టారు, రిమాండ్లో పెట్టారు 15 రోజులు. 15 రోజులు రిమాండ్లో పెట్టారు. అదేవిధంగా కోడికెత్త సీను, అతను ఆ పేదవాడే కదా, అతని దగ్గర డబ్బులు లేవు కదా, నా మీద చేయని తప్పుకే 5 సంవత్సరాలు నాకు జైలు శిక్ష పడింది, ఇంత వాటికి ఆ కేసు తేలేదు, ఎప్పుడు తెలుస్తారు అని చెప్పి అడుగుతున్నారు. అంటే చట్టాలు ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళకి ఒకలాగా, లేని వాళ్ళకు ఒకలాగా ఉన్నాయి ఇండియాలో. ఇది మాత్రం మీరు అన్న అవునన్నా కాదన్న ఇది మాత్రం వాస్తవమే. అవును, కానీ ఒకటి మీరు పురాణాలు చూసే ఉంటారు సినిమాల్లో, ఎన్నో అక్రమాలు చేస్తూ ఉంటారు విలన్లు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, రావణాసురుడు ఇలాంటి వాళ్ళు ఎన్నో అక్రమాలు చేస్తూ ఉంటారు కదా. ఈ అక్రమాలకి దుర్యోధను, దుశ్శాసనుని వీళ్ళందరినీ పాండవులు ఏమి చేయలేకపోతారు, ఎదుర్కోలేకపోతున్నారు. వాళ్ళు నీతిగా నిజాయితీగా యుద్ధం చేసి గెలవలేకపోతున్నారు. లాస్ట్కి ఏం చేశారు, మహాభారతంలో కానీ రామాయణంలో కానీ, మహాభారతంలో కృష్ణుడు, రామాయణంలో రాముడు పూనుకొని అటు రావణాసురుని, ఇటు దుర్యోధనుని, ఆ దుశ్శాసనుని, ఆ కౌరవులు 100 మందిని వాళ్ళ దేవుళ్ళే భగవంతులే చంపుతారు. అలాగే వీడికి కూడా భగవంతుడు అవతారం వస్తుంది, వీళ్ళు అయ్యని ఎలా తీసుకెళ్లారు అలాగే వీడిని కూడా తీసుకెళ్తారు. 7 కొండలు కాదు 3 కొండలు అన్న పాపానికి పోయాడు, 3 మొక్కలు అయ్యాడు. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడికి వెళ్ళినా మనం ఇప్పుడు పెళ్లి సెట్టింగు ఇంట్లో వేసుకుంటాము, ఇంటి దగ్గర మనకు నచ్చిన చోట తాడేపల్లి ఏది తిరుపతి సెట్టింగు ఇంట్లో వేసుకున్నాడు, అసెంబ్లీ సిట్టింగ్ ఇంట్లోనే పెట్టుకున్నాడు. ఎందుకంటే అక్రమంగా సంపాదించిన సొమ్ము ఉంది కదా, యాడికి ఇంట్లో నుంచి బయటకు రాకుండా ప్రతీది సెట్టింగ్ కూడా. ఇప్పుడు కూడా ఇప్పుడు ఎందుకు ప్రతిపక్ష హోదా, ఎందుకు డైరెక్ట్గా సీఎం సీటీ వేయమని చెప్పు. కోర్టులో జడ్జి గారిని అడిగావు కదా, నాకు కావాల్సింది ప్రతిపక్ష హోదా కాదు, నాకు 40% సీట్లు వచ్చి నాకు సీఎం సీటీ ఇవ్వండి అని చెప్పి జడ్జి గారిని అడుగు. ప్రతిపక్ష హోదా కాదు నువ్వు అడగాల్సింది, నాకు రాష్ట్రపతి పాలన కావాలి, నేను గవర్నర్తో మాట్లాడతాను, గవర్నర్ ఏం చేస్తున్నాడు, రాష్ట్రపతి ఏం చేస్తున్నాడు,
అసెంబ్లీకి వచ్చి నీకు మాట్లాడడం చేతగాట్ల. మీకు ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నాడో మీరు చెప్పగలరా? ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నాడు? నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అని ప్రజలు నిర్ణయించినాక ఇంకెవరు ఇస్తారు నీకు? ప్రతిపక్ష హోదాకి ఎందుకు పట్టుబడుతున్నాడో చెప్పమంటారా? చెప్పండి. రాష్ట్ర నాశనం చేయడానికి ఇంకా మరి ఇంకేంది? వీడి మీద బోల్డని కేసులు తవ్వుతున్నారు. ఇప్పుడు చేసిన అక్రమాలన్నీ వాడికి తెలుసు. ఎన్ని కేసులు బుక్ అవుతున్నాయి? కేసులన్నీ బుక్ అయితే ఏ క్షణంలో అయినా ఆయన అరెస్ట్ చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి సార్ నేను చెప్పేది అండి, ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో గనక ఉంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా గవర్నర్ కి ఇన్ఫార్మ్ చేయాలి. గవర్నర్ ఏమో మోడీ అభిప్రాయం అడుగుతాడు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంట, నా దగ్గరికి వచ్చారు, నేనేంటి ఓకే చేయాలా వద్దా అని. సో మోడీ ఖచ్చితంగా నన్ను కాపాడుతాడు, మోడీ నన్ను అరెస్ట్ చేయడానికి ఒప్పుకోడు, అందుకనే ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు. మీరు మొన్న అన్నట్టు పగలేమో కాంగ్రెస్తో రాత్రిపూట బీజేపీతో. అదే పగలు కాంగ్రెస్తో సంసారం చేస్తున్నాడు, రాత్రి బీజేపీతో వ్యభిచారం చేస్తున్నాడు. ఈ మాట వాస్తవమే. లేకపోతే ఇతని మీద ఉన్న కేసులకి అదే విధంగా ప్రతిపక్ష హోదా లేదు, నువ్వు అసెంబ్లీకి రావట్లేదు. ఇన్ని 2019 నుంచి 2024 దాకా నేను సీఎన్ని, మీరు ప్రజల సమస్యల గురించి నేను చాలా బిజీగా ఉన్నాను, నన్ను పిలవద్దు అని 5 సంవత్సరాలు తప్పించుకున్నాడు. ఇప్పుడు నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా, అసెంబ్లీకి కూడా వెళ్ళట్లే కదా, ఇప్పుడు తీసుకెళ్ళడానికి ఏమి? మోడీ ఎందుకు మాట్లాడలేదు? కాదు, మోడీ గారు కూడా ఇది ఇంతకాలం ఆయనకి తెలియదు, వీడు చేసిన అక్రమాలు ఇన్ని లక్షల కోట్లు తినేశాడు, ఏపీని నవ్విలేశాడు పూర్తి, కానీ మోడీకి తెలియదు. ఇప్పుడు మోడీ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు. మొన్న వెళ్ళినప్పుడు కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు మీకు గుర్తుందో లేదో 3 రోజులు ఢిల్లీలో ఉంటానని చెప్పాడు ధర్నా చేసిన తర్వాత. ఒకరోజే అక్కడ ఢిల్లీలో వార్నింగ్ ఇచ్చారు, నిన్ను లోపలేసేస్తాం, పిచ్చాషాలు వేసామంటే నాటకాలు తెయమ్మాక నువ్వు నువ్వు తమిళనాడు ఎండి లేదా పార్టీ అన్నాడీఎంకే పార్టీ వాళ్ళని ఇక్కడ అఖిలేష్ యాదవ్ని తీసుకొచ్చి డ్రామాలు ఆడుతున్నావు ఏంటి, నువ్వు వేస్తున్న నాటకాలన్నీ చంద్రబాబు నాయుడు గారు మొత్తం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వర గారు మొత్తం తీసి పంపించారు మాకు, నీ డీటెయిల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి, పిచ్చి పిచ్చి ఆశాలు వేసామంటే ఇక్కడే తోలులు చేస్తావు, నువ్వు మూసుకొని ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోమని చెప్తే. పురంధేశ్వర గారు బీజేపీ ఎంపీయే కదా? అవును. ఈడు చేసిన అరాచకాలు మొత్తం కూడా పురంధేశ్వర్ గారు చెప్తారు కదా? మోడీకి చెప్పారు, ఆల్రెడీ చెప్పారు, చెప్పారు. ఇక నేను ఢిల్లీ పోతాను, నేను ఇక్కడ శవ రాజకీయాలు చేస్తాను అంటే ఇక్కడ మీ ఎంపీలు చేసిన దరిద్రాలు అవి కూడా ఆడేనిగా. నువ్వు చేసిన దరిద్రాలకి ఆ విజయసాయిరెడ్డి చేసిన దరిద్రం కానీ పెద్దిరెడ్డి నీ మెడకు ఉరితాళ్ళగా తగులుకున్నాయి. నువ్వు దేనికోసం వెళ్తున్నావు? ఇప్పుడు మోడీ కూడా ఇలా కాపాడే పరిస్థితి లేదు ఇంకా. ఎప్పుడు లోపలేస్తారా? నాకు తెలిసి కొంతమంది అయితే 15 ఆగస్టులోపు జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్తాడు, అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారి కేసులో లోపలికి వెళ్తాడు. ఇది మాత్రం వాస్తవం అంటున్నారు. మోడీ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వబట్టే నిన్ను లోపలేయటం మాత్రం పక్క. నువ్వు చేసిన అన్ని నా దగ్గరికి వచ్చినాయి. ఇంతకాలం నువ్వు నాటకాలు ఆడావు, నా దగ్గర నంగి నంగి నాటకాలు ఆడుతూ కాళ్ళు మొక్కుతూ వెంకటేశ్వర బొమ్మను ఒకటి ఇచ్చి నాకు శాలువా కప్పేసి వెళ్ళిపోతుండేవాడివి, జగన్ మంచి పిల్లోడు అని అనుకుంటుండేవాళ్ళం మేము ఇంతకాలం. నువ్వు చేసిన అన్ని ఇప్పుడు బయటపడినాయి, నిన్ను మాత్రం లోపల మింగటం పక్క అని చెప్పి మోడీ చెప్పినాకే వీడు గబుక్కున మళ్ళీ అక్కడి నుంచి పారిపోయిచ్చేసి తాడేపల్లిలో ఒక ప్రెస్ మీట్ పెట్టేసి బెంగళూరు వెళ్ళిపోయాడు మళ్ళీ కాంగ్రెస్తో సంసారం చేయటానికి. చిన్న కామెడీ చెప్పమంటారా? బెంగళూరులో కొంతమంది విజయవాడకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, అమ్మా పచ్చళ్ళు అయిపోయినాయి, జంతికలు అయిపోయినాయి, నాకు రేపు శనివారం పంపి అంటే వాళ్ళ అమ్మ అంటుంది, ప్రతి శుక్రవారం నైటు జగన్ బెంగళూరు వస్తూ ఉంటాడు, నేను జగన్కి పచ్చళ్ళు జంతికలు ఇచ్చి పంపిస్తాను, యలహంక ప్యాలెస్కి వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసుకో పచ్చళ్ళు జంతికలు అని చెప్పి చిన్న కామెడీగా కూడా. మొన్న ఎవరో కూడా ట్వీట్ చేశారు, ట్వీట్ చేసి ఎవరన్నా బెంగళూరు వెళ్ళే వాళ్ళు ఉంటే చెప్పండి, నాకు కొంచెం సామాన్ అక్కడ చేరవేయాలి, అర్జెంట్ మెటీరియల్ అని అంటే దానికి రిప్లైగా ఒక ఆయన పెట్టాడు, జగన్మోహన్ రెడ్డిని కలు, జగన్మోహన్ రెడ్డి మాటికి తాడేపల్లికి బెంగళూరుకి తిరుగుతూ ఉంటాడు, ఆయన్ని కలిస్తే నీ సామాన్ ఆయన చేరేస్తాడు, రెగ్యులర్గా తిరిగేది ఆయనే బెంగళూరును తాడేపల్లి అని చెప్పి. అదే ప్రజలు కూడా ఇప్పుడు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కొరియర్ బాయ్ లాగా కనిపిస్తున్నాడు ఇంక ప్రజలకి. కొరియర్ బాయ్ కాదు సార్, ఇది ఈ మొన్న డ్రగ్ అతని పేరు ఫ్యాబ్లో
అతని పేరు అతను ఒకటి, వీరప్పన్ ఒకళ్ళు, బ్రహ్మానందం, వీళ్ళు ముగ్గురు చేసే డ్రగ్స్ ఈయనే వ్యాపారం ఈయనే చేస్తాడు, ఎర్రచందనం ఇతనే, అదేవిధంగా బ్రహ్మానందం చేసే కామెడీ కూడా ఈయనే చేస్తాడు. అసలు నుంచొని ఇట్లా ఇట్లా అంటాము, ఏంది మాట్లాడటం, ఎన్ని చేసే సైగలు సినిమాలో బ్రహ్మానందం చేస్తూ ఉంటాడు. గోడ మీద పిడకలేసి కొడితే దానికి వెళ్ళి చూడటం, సేమ్ అట్లాగే బ్రహ్మానందం చేసినట్టు కామెడీ చేస్తున్నాడు. అలాగే కొలంబియాలో డ్రగ్, అతని పేరు ఏమో కానీ అతను ఒకడు, వీరప్పన్ ఒకళ్ళు, వీళ్ళలాగా ఈ ముగ్గురిని కలిపితే ఒక జగన్మోహన్ రెడ్డి సార్. జగన్మోహన్ రెడ్డి. ఓకే అండి, చూద్దామండి పెద్దిరెడ్డి అక్రమాలు. మనం 3 రోజుల నుంచి మనం చూస్తున్నాము, 3 రోజుల నుంచి భారీగా ఆయన మీద, ఆయన ఆస్తుల మీద దాడులు జరిగి, అంటే పోలీసు దాడులు జరిగి విచారణ జరుగుతుంది. 1000 కోట్ల ఆస్తులు, అంటే ముందు అనుకున్నారు 75,000 కోట్ల ఆస్తులు అని చెప్పి, ఇప్పుడు చూస్తుంటే దాదాపు 30 లక్షల కోట్ల, పెద్దిరెడ్డిది 30 లక్షల కోట్ల వరకు ఆస్తులు బయటపడుతున్నాయి. ఆయన అసలు ఏం చేసుకుంటారండి, ఆ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి అది చచ్చిపోతే నోట్లు, మీకు తెలుసా 1000 రూపాయల నోట్ల కట్లు, 500 రూపాయల నోట్ల కట్లు తగలబెట్టినా కూడా ఆ డబ్బు పెద్దిరెడ్డిని, మిథున్ రెడ్డిని 100 సార్లు తగలబెట్టచ్చు. పాడిపోయా అది శ్మశానంలో 500 కట్ల నోట్ల మీద, నోట్ల కట్ల మీద వాళ్ళని పొడుకోబెట్టి పైన మళ్ళీ 500 నోట్ల కట్లు పేర్చి వాళ్ళిద్దరిని తగలబెట్టినా కూడా 100 సార్లు వాళ్ళిద్దరిని తగలబెట్టచ్చు. అంత డబ్బు ఏం చేసుకుంటారంటే, డబ్బు ఇంతకు ముందు ఏందంటే సార్, జైలు వెళ్తా తన పెంపుడు కొడుకు, ఎవరో కొడుకు పెళ్లి చేయటం కానీ దినకర్. అలాగే ఇప్పుడు జైలు తాని మించిపోయారు సార్. జైలు వెళ్తే ఎంత అండి, అంతా కలిపి మొత్తం కలిపి 10,000 కోట్లు, ఈడు 30 లక్షల కోట్లు, 30 లక్షల కోట్లు ఈడు జగన్మోహన్ రెడ్డి, 15 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అమ్మగా దబ్బేశాడు ఈడైతే ప్రజల్ని, పెద్దిరెడ్డి. జైలు వెళ్తే అంతా కలిపి 10,000 కోట్లు స్కామ్. అప్పుడు మీకు తెలుసో లేదో 2G స్పెక్ట్రమ్ అని చెప్పి ఒక స్కామ్ పట్టుకున్నారు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ నాయకుడు చిదంబరం కొడుకు చిదంబరం, అది వాళ్ళ తలదన్న సార్, 2,000 కోట్ల స్కామ్ అది. ఇది 30 లక్షల కోట్లు పెద్దిరెడ్డి గారు జస్ట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న కవిత, కేవలం 100 కోట్లు. ఆయన కూడా మన కేజ్రీవాల్ మళ్ళీ అసిస్టెంట్ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం, ఆయన కూడా 100 కోట్ల స్కామే. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమో 100 కోట్లేమో లిక్కర్ స్కాము, 15 లక్షల కోట్లేమో ఏపీలో ఇసుక మైండ్ శాండ్ మైన్ వైన్ వీటి మీద, ఈయన ఒక 15 లక్షల కోట్లు, పెద్దిరెడ్డి భూముల మీద ఏమో 30 లక్షల కోట్లు. ఏంటో 100 కోట్లు అంటే ఈయన కొడుకులకి ఆ ఏక మొక్కలాగా అయిపోయింది ఆఖరికి. ఈసారి పొంగనూరులో గెలుస్తాడంటారా పెద్దిరెడ్డి? ఇష్టం కాదు అసలు, ఆడు ఆడి మీద జరుగుతున్న దాడులు ఇవన్నీ చూస్తుంటే ఆడ అసలు టెన్షన్తో చచ్చిపోయేలాగా ఉన్నాడు. ఆడికి అసలే 71 సంవత్సరాలు ఈ టెన్షన్లో పడి చచ్చిపోతాడు ఆడు. ఆడు వాళ్ళు ఇంతకాలం వాళ్ళు చేసిన అరాచకాలే చేశారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఇళ్ళకి పోలీసు బూట్లు చప్పుడు వినిపిస్తుంటే వాళ్ళు గుండెలు పగిలి చచ్చిపోతున్నారు ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు పోలీసులు రోజు వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు, ఇంకా ఆడింట్లోనే ఉంటున్నారు. వీళ్ళు చేసిన అక్రమాలకి సిఐడి వాళ్ళు కానీ పోలీసులు కానీ పొంగనూరులో చెవిరెడ్డి గాడేమో ఆడు కొడుకులని ఇద్దరిని తీసుకుని దుబాయ్ బయలుదేరిపోయాడు రాత్రికి రాత్రి, ఎవరికి చెప్పకుండా. వాళ్ళ మీద లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి, తెలియదు లత్కోరగాళ్ళకి. అందరినీ బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు, పట్టుకొని ఇప్పుడు మీ ఆడికి 41 ఇయర్ నోటీసులు ఇచ్చి వదిలిపెట్టినంత మాత్రం నన్ను వదిలిపెట్టినట్టు కాదు. ఆడి ఇంటి చుట్టూ పోలీసులు పెట్టాడు, ఆయన ఇంట్లో వచ్చినా కూడా పోలీసుల ముందే పోయాడు తెలిసి. పెద్దిరెడ్డి ఆడు విదిన్ చెవిరెడ్డి కొడుకు వచ్చపోయాలన్నా బయటకు వస్తే పోలీసుల ముందే మా ముందే పోయారు, నువ్వు పక్కకి వెళ్ళావా తోలుదీస్తావని ఆడి ఇంటి చుట్టూ పోలీసులను పెట్టారు. ఇక చెవిరెడ్డి ఇక మొత్తం చెప్తాడు, ఇంకా ఇంకెన్ని అక్రమాలు ఉన్నాయో సార్. చెవిరెడ్డి లేదు, ముక్కు రెడ్డి లేదండి, అందరు రెడ్లు, ఈ దోపిడీ రెడ్లు అందరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.